राष्ट्र मुख्यमंत्री కావాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన కావూరి జైకుమార్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త యాత్ర బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చేరుకుంది। పట్టణంలోని ప్రధాన రహదారి గుండా జైకుమార్ యాత్ర కొనసాగింది। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరల రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుతూ సెప్టెంబర్ 12వ తేదీన ఇడుపులపాయ ఘాట్ వద్ద తాను యాత్ర చేపట్టానన్నారు। రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను సందర్శిస్తూ డిసెంబర్ 21వ తేదీ నాటికి ఇచ్చాపురం చేరుకుంటానని తెలిపారు। అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి మరల రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన వివరించారు। కావున ప్రజలంతా దీనికి సహకరించాలని కోరారు। నేను మరలా జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ 175 నియోజకవర్గాలు విజయవంతం కావాలని కోరుకుంటూ సెప్టెంబర్ 12వ తారీఖున ఇడుపులపాయ స్వర్గీయ మనందరి పెద్ద అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘాటుకు నివాళులర్పించుకొని డిసెంబర్ 21కి ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జగనన్న సంకల్ప పాదయాత్ర పైలన్ వరకు చేరుకోవడం జరుగుతుంది। మొత్తము 100 రోజులు ఈ రోజు ఏలూరు జంగారెడ్డిగూడెం వరకు రావడం జరిగింది। ఏలూరు జిల్లా 57వ రోజు 17వ జిల్లా ఎందుకు నేను ఈ యాత్ర చేస్తున్నానంటే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు సంక్షేమంలో కావచ్చు స్థానిక సంస్థల్లో నుంచి మొదలుపెట్టుకుంటే క్యాబినెట్ వరకు సింహభాగం వరకు అన్ని రకాలుగా పదవుల్లో కానీ సంక్షేమాల్లో కానీ జగనన్న మాత్రమే ఈ పేదలకు కట్టుబెట్టాడు। కాబట్టి ఇది పేదల పాలన అంబేద్కర్ గారు ఆశించినటువంటి పాలన గాంధీ గారు కోరుకున్నటువంటి పాలన నెరవేరుతుంది। కాబట్టి ఈ జగనన్నను మరలా తెచ్చుకోవడానికి నేను ఒక పేదవాడునైనా సరే అసాధ్యం అనేటువంటి యాత్రని నేను ముందుకు తీసుకోవడం జరుగుతుంది। ఎందుకంటే ఈ రోజు మనం గమనిస్తే సంక్షేమాలు కావచ్చు సేమ్ టైం పదవుల్లో కావచ్చు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు మహిళలకు అధిక ప్రాధాన్యతలు ఇస్తూ కీలకమైన పదవుల్లో అట్టడుగు ప్రజానీకాన్ని ముందు పెడుతున్న పాలన ఓన్లీ జగనన్న మాత్రమే। ఈ జగనన్నని నేను ఇంకో రకంగా నా అభిప్రాయం తెలియజే మరో అంబేద్కర్ గారు అని కూడా నేను చెప్పదలుచుకున్నాను। కాబట్టి జగనన్న ఏపీకి మరల ముఖ్యమంత్రి కావాలి। నేను డిసెంబర్ 20కి జగనన్న పుట్టినరోజుకి ఇచ్చాపురం చేరుకోబోతున్నాను। జై జగనన్న।